పెట్టారు చూడండి మన పార్లమెంట్ కొత్త పార్లమెంట్ అంతా 700 కోట్లు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కీలకమైన రోడ్లు గీడ్లు అన్ని కలిపి ఢిల్లీలో మళ్ళీ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఎంత తక్కువ ఉండాలి కాబట్టి అది. రెండో పాయింట్ ఏంటంటే అతని కాన్సెప్ట్ అయితే డిసెంబర్ లో మరి ఏమైనా సెంటిమెంట్ ఏమో దసరాకి కాకుండా క్రిస్మస్ పండగకి ఏమైనా కావాలని పెట్టుకున్నారేమో ఆయనకి ఆ యాంగిల్ ఏమైనా ఆలోచిస్తున్నాడు కనుక అది మతపరమైన వివాదంలోకి వెళ్తాడు. ఎందుకు చేసుకున్నాడు తెలియదు. మరి మామూలుగా ఈ నెలలో వెళ్ళిపోతే ఏమైంది అవును అసలు యాక్చువల్ అనుకున్నారు కదా ఇంతకు ముందు అయితే ఉగాది అన్నారు చాలా ఉగాదులు అయిపోయినాయి ఇప్పుడు దసరా అనుకున్నారు. వాస్తవంగా ఇది రాంగ్ స్టెప్ చాలా పెద్ద రాంగ్ స్టెప్ లేట్ పెట్టు లేట్ చేసుకుంటూ చేసుకుంటూ పోవడం అనేది చాలా రాంగ్ స్టెప్. వెళ్ళిపోయి ఉండాల్సింది ఇప్పటికే లేదా ఇప్పటికైనా ఈ నెలలోనైనా వెళ్ళుంటే బాగుండే. చంద్రబాబు గారు కనుక బయట ఉంటే దీనికి ఏమన్నా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందా లీగల్ గాని కానీ ఇంకో రకంగా కానీ? ఏం చేయలేరు అది. అది మామూలుగా సెక్రటేరియట్ వెళ్తున్నట్టు లేకపోతే సీఎంఓ వెళ్తున్నట్టు చెబితే వేరుగుంటారు. అంటే ఇప్పుడు సీఎంఓ వెళ్తున్నట్టు కదా ఋషికొండ మీద అక్కడ సీఎంఓ ఏర్పాటు చేయడం క్యాంప్ ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేయడం అనేది క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడం అనేది దాని మీద లీగల్ గా అబ్జెక్షన్ రేజ్ చేసే అవకాశం ఏం లేదా? క్యాంప్ ఆఫీస్ మీద అబ్జెక్షన్ ఎవరికి హక్కు లేదు. అంటే ఋషికొండ మీద నిర్మించడం అనేది రూల్ లేదు. అది నిర్మించింది సీఎంఓ అని నిర్మించలా టూరిజం ప్రాజెక్ట్ అన్ని నిర్మించారు.